వాస్తవంగా చెప్పాలంటే ఇందులో వీడు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆయన మీద సపోర్ట్ చేయొచ్చు నరేంద్రని అరెస్ట్ చేస్తున్న తీరు లేకపోతే మా నాయకుడు కాబట్టి ఇట్లాంటిది కానీ వ్యాపారంలోకి నువ్వు దూరద్దు పార్టీ దూరద్దు దాని భుజాన్ని వేసుకోవద్దు ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళే దుర్మార్గం కొట్టుకెళ్ళారు నీ పార్టీ వాళ్ళే అది దోపిడీ అని కొట్టుకెళ్ళారు ధర్నాలు చేశారు ఇంకోటి అది ప్రజల ఆస్తిని దోచుకున్నారు అక్కడ ప్రజల ఆస్తి ఆయన పట్టుకుపోయి ఒక గవర్నమెంట్ ఆస్తి అదే పబ్లిక్ ప్రాపర్టీ అది రైతులందరూ సంపాదించుకున్న తీసుకొచ్చి ప్రైవేట్ లిమిటెడ్ కిందట మార్చేసుకుంటాడు ఇంకోటి ఓ పక్కన అమూల్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు హెరిటేజ్ చేతిలో పెట్టుకుని మరి నువ్వు పబ్లిక్ను దోచుకున్నట్ట ఎక్కడ ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో మంచి పని ఆ విషయంలో ఎందుకు నువ్వు చంపేసినటువంటి వ్యవస్థను బాగు చేస్తుంది అది నీ మీద కక్షతోనే కావచ్చు నీ హెరిటేజ్ని చెడగొట్టడం కోసమే కావచ్చు పల్లె ప్రాంతాల్లో నాకు తెలిసి నేను చిన్నప్పుడు దాదాపుగా 10th క్లాస్ వరకు కూడా పాలంటే మాకు ప్యాకెట్లు తెలవదు వెళ్ళి పాల క్యాన్ పట్టుకెళ్ళేవాళ్ళం పాల కేంద్రంలో పట్టుకొచ్చుకునేవాడు అక్కడే వెన్న కూడా ఇచ్చేవాళ్ళు కావాలంటే ఎవరన్నా చుట్టాలు వచ్చారంటే కనుక నెయ్య వెన్న కూడా అక్కడే తీసుకొచ్చుకునేవాడు వెన్న తీసిన పాలు వెన్న ఉన్న పాలు రెండు రకాలు ఉండేవి ఏది కావాలని అడిగేవాళ్ళు దానికి 5 రూపాయలు ఎక్కువ దీనికి 5 రూపాయలు తక్కువ ఉండేది తర్వాత మా పక్కన వాళ్ళు పిల్లలు గేదెలు ఉన్న ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మేము గుంటూరులో చదివేటప్పుడు యాదవాస పిల్లలు ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం పాల కేంద్రానికి ఈ పోసేటప్పుడు అవి చూస్తుండేవాళ్ళం లోపల ఇవాళ రోజున అవి లేవు కదా అందువల్లే కదా వీళ్ళు వచ్చింది ఇప్పుడు ప్యాకెట్లు ఇంకోటి ఎండాకాలంలో వాడితో వెళ్ళడం చాలా ఇష్టం ఎందుకంటే ఆ లోపల చల్లగా ఉంటుంది 5 నిమిషాలు నుంచునేవాళ్ళం చిల్లింగ్ సెంటర్ దగ్గర అది కూలింగ్ కోసం అని చెప్పి చిల్లింగ్ సెంటర్లో చల్లగా ఉంచుతారనమాట అందుకోసం కాసేపు వెళ్ళి ఆడు కూర్చునేవాళ్ళం అనమాట అట్లాంటిది ఆ రోజుల సిస్టమ్. ఇవాళ రోజున చిల్లింగ్ సెంటర్ ఎక్కడ ఉన్నాయి? లేవు, పీకేసాం మనం వచ్చిన తర్వాతనే కదా ఏని పోయింది. చిల్లింగ్ సెంటర్ లోకల్ ఉపాధి కదా, ప్లస్ దాని ట్రాన్స్పోర్టేషన్, దాని ఇండస్ట్రీ, ఇవన్నీ ఉపాధే కదా, ఎంతోమందికి వస్తాయి కదా ఇవన్నీ కూడా. పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు రేపొద్దున వస్తాయి కదా ఇవన్నీ కూడా, అవన్నీ రేపొద్దున పెరుగుతాయి రాష్ట్రానికి, ఎందుకు కాదు అనాలి? అది ఇక్కడ అనవసరంగా అంటే ఇక్కడ ఏంటంటే నరేంద్రని కాపాడబోయి నరేంద్ర కంటే కూడా హెరిటేజ్ని కాపాడడానికి అన్నట్టుంది వీళ్ళ గొడవ అంతా కూడా. నరేంద్ర మీద ప్రేమ కాదు, నరేంద్ర మీద ప్రేమ అయితే పార్టీ అంతా ఒక్కదాటి మీదకి రావాలి, కానీ నరేంద్ర మీద ప్రేమ కాదు, హెరిటేజ్కి దెబ్బ కొడతారు అన్నటువంటి కసి అదే హెరిటేజ్ మీద ప్రేమ, అమూల్ మీద ద్వేషం, అమూల్ మీద ద్వేషం కిందకి మారుతుంది, అది రెచ్చగొట్టాలని చూస్తున్నాను.